रोजना करोना टाइम सुमार 70,000 కోట్ల ప్రజల ఖాతాలను నేరుగా జమ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల రూపంలో అది అమ్మఒడి కావచ్చు వాహన మిత్ర కావచ్చు చేదోడు కావచ్చు చేయూత కావచ్చు ఆసర కావచ్చు కళ్ళుండి కళ్ళు పెట్టి చూడాల్సిందిగా ప్రతిపక్షాన్ని కోరుతున్నాం ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎన్ని రకాలుగా మేలు చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు అబద్ధం అండి అది పూర్తిగా అవాస్తవం జగన్ మోహన్ రెడ్డి గారు నేరుగా బ్యాంక్ ఖాతాలోనే ప్రజలకు జమ చేస్తున్నారు పారదర్శకంగా ఉంది పాలన అది కేవలం 29 గ్రామాల్లో ప్రతిపక్షాల గోలే తప్ప ప్రజల్లో ఏమీ లేదు స్పందన ఉంటే ఈ పాటికి 13 జిల్లాల్లో కూడా యాక్సిడెంట్ జరిగింది గతంలో మన రైతులు తమిళనాడు నుంచి ఎల్లి ఎన్నో చేశారు వీళ్ళు ఎలా చేస్తున్నారో మనం చూస్తానే ఉన్నాం వీడియోల్లోనూ టీవీల్లోనూ ఏమన్నా చేద్దాం అన్న పాపం ఆయన కరోనా ప్రపంచం అంతా ముట్టింది చుట్టుముట్టింది ఈ పరిస్థితులు ఆయన సాధ్యమంతవరకు మంచిగానే చేస్తున్నారు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ విషయంలో ప్రతిపక్ష ఆందోళన తప్ప ఏమీ లేదు ఇక్కడ అలాంటిది ఏమనంటే ఇప్పటికి యాక్సిడెంట్స్ జరిగాయి 90% అందండి మన 75 సంవత్సరాల భారత స్వతంత్ర భారతదేశంలో అవి ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి అవి సంఘ విద్రోహాలు కుట్రలు అయ్యి వాటిని గమనిస్తున్నారు పోలీస్ కేసులు పెడుతున్నారు వాళ్ళని జైళ్ళకి పంపిస్తున్నారు సంతృప్తికరంగా ఉంది పర్వాలేదు బాగానే ఉన్నాయండి కానీ కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కానీ సంక్షేమ పథకాలు అని అంటున్నారు ఆయన జనరల్గా నాకైతే పథకాలు అయితే బాగా కనబడుతున్నాయి కానీ అభివృద్ధి అయితే ఏం కనబడతలేదు అభివృద్ధి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది నా ఆలోచన మరి యాక్చువల్ నాకు తెలిసి మా ఇంటికాడికి మాస్కులు వచ్చినాయండి ఏదో క్లాత్లతో కుట్టినవి ఉంటాయి కదా మాస్కులు వచ్చినాయి అవి ఇంకా దాని తర్వాత మామూలుగా రేషన్ అనేది రెగ్యులర్గా అది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది అని అంటున్నారు అది ఓకే మాస్కులు తప్పించి నాకైతే ఏమీ కనబడలా ఇంకా ఏమైనా అన్నది దాని మీద కొద్దిగా దృష్టి పెడితే ఓవరాల్గా అయితే యావరేజ్గా బాగానే ఉంది సార్ది ఇంకా గారు పెట్టిన పథకాలు సార్ యాక్చువల్గా అమ్మఒడే తీసుకుందామండి అమ్మఒడి 15,000 వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి వేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి వేయక్కర్లేదు నా ఉద్దేశం ఎందుకంటే ఆ స్కూల్లో అన్నీ ఫ్రీ ఆయనే ఇస్తున్నారు పుస్తకాలు తర్వాత బ్యాగు షూస్ అన్నీ ఇస్తున్నారు అక్కడ ఏవసరంలా చదువు ఫ్రీ ప్రైవేట్ స్కూల్లో అంటారా కలిగి ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు దానికి మీరు ఇవ్వక్కర్లా నాకు తెలిసి అటువంటి పథకాలు కాకుండా ఇప్పుడు మనకు మేజర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి పోలవరం తీసుకుందామండి పోలవరం అన్నీ కంప్లీట్ చేయడం వల్ల చాలామంది చాలా రకాలుగా రైతులు అభివృద్ధి చెందుతారు అటువంటి మీద దృష్టి పెడితే బాగుంటుంది అమ్మఒడిని అలాగే ఆటోలు తీసుకుందాం వాళ్ళు ఏమంటారంటే ఆటో ఓనర్స్కి ఇస్తున్నారని మేము మధ్యలో ఉండి తీసుకుంటున్నాము మాకు బెనిఫిట్ ఏం లేదని వాళ్ళ వాదన అంటే మనం చూసుకుంటూ పోతే అన్ని ఆయన పథకాలు పెట్టారు కొన్ని పథకాలు అయితే అవసరం లేదన్న ఉద్దేశం కొన్ని పథకాలు పర్వాలేదు బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి అది వైఎస్ఆర్ ఆసరాని కానీ అది 1 డ్వాక్రాకు అది 1 అలాగా రైతులకు ఒకవేళ లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే లాస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడు ఏంది చేసి అంత అవ్వలేదు కదా 5 ఇయర్స్ అవ్వలేదు కొద్దిగాలు ఈయన కొత్తగా సార్ స్టార్టింగ్ యాక్చువల్గా ఈయనకి మనం అవకాశం ఇవ్వాలి ఫస్ట్లో ఎప్పుడైనా సరే పరిపాలన ఒడిదుడుకులు ఉంటాయి అంతా ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఆయనే కొద్దిగా అటు ఇటుగా తడబడ్డాడు ఆయన పరిపాలనలోను ఇప్పుడు సార్కి ఇస్తే కనుక 5 ఇయర్స్ ఉంది కాబట్టి బాగా చేస్తారని నేను చెప్పలేను అలాగే బాగోలేదని నేను చెప్పలేను ఇప్పటి వరకు పర్వాలేదని చెప్పగలను నేను అంతే లోకేష్ గారు నడిపిస్తారంటే నాకైతే నడిపిస్తారు అని అనిపించట్లేదు ఎందుకంటే నాయకుడు ఖచ్చితంగా మారితే బాగుంటుందండి యాక్చువల్గా టీడీపీకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొట్టేయనవైనా అయితే నాకైతే టీడీపీలో కనబడలేదు మీరు తదనంతరం అంటున్నారు కాబట్టి లోకేష్ గారు బాగా టైం పడద్దండి ఆయనకి ఇంకా చేయలేరని అన్న కానీ బాగా ఈజీగా పడద్దు ఇంకా ఎక్కువ పెట్టినా ఆశ్చర్యపోకల ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి